వారాహి నవరాత్రులు అన్ని దేవాలయాల్లోనూ ఆచరింపవచ్చా? ఇది కొత్తగా ఈ మధ్యన లేపారండి. ఎందుకు లేపారంటే, వారాహి అంటే తాంత్రికమని, వామాచారమని, మరి అన్ని దేవాలయాలను చేయకూడదని ఇలాగా దాని మీద ఒక రూమర్ లేపారు. అయ్యా, మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. లలిత తాంత్రికం కాదా? లలిత వామాచారం కాదా? మంత్రశాస్త్రం అనేది చాలా విశేషమైనటువంటి శాస్త్రం. అది మొత్తం తెలిస్తే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడడం మానేయాలి. మరి ఇక్కడ వారాహి అనేది దక్షిణాచారం ప్రకారము అనుష్ఠింపబడుతూ ఉంటుంది. మొన్న ఒక వీడియో చేసాం, అందరూ ఆచరించచ్చా అని. అందులో మనం చెప్పాం, ఇది ఒకళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసి ప్రచారం తీసుకొచ్చింది కాదనైనా, వారాహి అనేది మనందరం చేస్తున్నాం. మీకు తెలియట్లా, మీకేంటి లక్ష్యం లేదు, అర్థం తెలియకుండా. నేను ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తా, ఒక మంత్రాన్ని ఉపాసిస్తున్నామంటే దాని యొక్క అర్థం మొత్తం తెలుసుకోండి, పురాణ గాథ తెలుసుకోండి అని. ఆ తెలుసుకోకపోవడం మూలంగా వచ్చినటువంటి దౌర్భాగ్య స్థితే ఇది. వారాహి అమ్మవారిని స్మరించకుండా, అనుష్ఠించకుండా మీకు మంత్రాల యొక్క ఉపాసనలు జరగవు. ఎందుకంటారేమో, వనదుర్గ చేయాలి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మహావిద్య, మహావిద్య హోమాలు, మహావిద్య పారాయణలు, బుళ్ళల్లో కూడా బోర్లు పెట్టుండే, మీరు అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ మహావిద్యకి పూర్వాంగ దేవతల్లో, ఉత్తరాంగ దేవతల్లో మరి వారాహి, రాజశ్యామల ఇద్దరు వస్తారు. మేము రాజశ్యామలు బాగా ప్రచారం చేశాము అనేవాళ్ళు ఉంటారు. ఎవరు చేయలే, మహావిద్య పారాయణ కొన్ని కోట్ల మంది చేస్తున్నారు. మన వైదికంలో బ్రాహ్మణులు అందరూ కూడా, వీళ్ళందరూ కూడా రోజు వారాహి శ్యామల రెండు ఉపాసన చేస్తారు. అక్కడ అందులో వనదుర్గా మంత్రం చేస్తున్నామంటే పూర్వాంగ ఉత్తరాంగ మంత్రాల్లో వచ్చేస్తాయి. అంటే దాని యొక్క వివరం తెలియాలి. నేనే హైలైట్ చేశాను అనుకోకూడదు ఇక్కడ. అలాగే ఈ వారాహి అనే అమ్మవారు లేకుండా లలిత ఉపాసన జరగదు, మీకు అది తెలియక అనుకుంటున్నారు. మరి శ్రీచక్రార్చన జరుగుతోంది, మరి లలితా సహస్రనామం, లలితా సహస్రనామ పారాయణ జరుగుతోంది, ఆ లలితానామాలు జరుగుతున్నాయి, లేదా లలిత ఉపాసన జరుగుతోంది. అక్కడ మీకు వారాహి రాజశ్యామలు ఉంటారు. మీకు అవగాహన కావాలి, ఇక్కడ ఇది వామాచారం అంటే వామాచారంతో శివపంచాక్షరి ఉంది, బాల ఉంది, వామాచారంతోనే లలిత ఉంది, వామాచారంతోనే మిగతా దేవతలు కూడా ఉన్నారు, గణపతి కూడా వామాచారంలో ఉన్నాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వామాచారంలో ఉన్నాడు. వామాచారంలో అదొక విధానం, అదొక టెక్నిక్ వేరు. తాంత్రికం, తంత్ర విధానం ఒక పద్ధతి, వామాచారం ఒక పద్ధతి, ఇవన్నీ కూడా. అయితే ఈ దేవతామూర్తులు అక్కడ కూడా అనుష్ఠింపబడతారు. దేవతామూర్తులు మనం చాలా శాంతిమూర్తిగా ఉంటుంది అని అమ్మవారి గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇదే అమ్మవారు ఆ భండాసురుని చంపడానికి యుద్ధరంగంలో ఉంది, ఎక్కడో శాంతిమూర్తిగా ఉంటుందా? అసలు మీకు ఒక విజ్ఞానం పనిచేయాలి. చండి ఆవిడ చాలా ప్రసన్నమైన దేవత అని చెప్పి ఉపాసిస్తున్నాం మనం. ఆవిడ ఉగ్రదేవత కాదు, ఆవిడ ఉగ్రరూపంతో యుద్ధం చేసేసిన తర్వాత, శాంతింపజేసిన తర్వాత మహర్షులు దేవతలు శాంతింపజేసి మనకు అందజేశారు ఆవిడని. మనం అనుష్ఠిస్తున్నాం కాబట్టి మనం శాంతమూర్తి అనే చండిని అనుష్ఠిస్తున్నాం. కాబట్టి మనం దక్షిణాచారంలో మనం చండిని అనుష్ఠిస్తున్నాం. ఇక్కడ ఆ ఉగ్రరూపంగా ఉన్నటువంటి ఆ తత్వాన్ని అట్లాగే ఆ అమ్మవారు ఇంకా యుద్ధం చేస్తుందనే భావంతోనే చేసేటువంటి విధానాల్లో వాళ్ళు మిగతా ఆచారాలు వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలాగే నరసింహమూర్తి, నరసింహమూర్తి చాలా శాంతమూర్తి. మీరు ఒక్కసారి ఆ లక్ష్మీ నరసింహ ప్రతిమను అట్లా పెట్టుకుని చూస్తూ కూర్చోండి, ఎంత ముగ్ధ మనోహరంగా ఆకర్షణీయంగా ఉండదు. దేవతల్లో ఎవరి విగ్రహం కూడా అంత అందంగా ఉండదు, ఎంత ఆకర్షణీయంగా ఉండదు. ఏ విధంగా గీసినా కానీ లక్ష్మీనరసింహ విగ్రహం, ఆ చిత్రపటం చాలా ఆకర్షణీయంగా అట్లాగా లాగుతూ ఉంటుంది, మనసుని రంజింపజేస్తూ ఉంటుంది, ప్రశాంతత వచ్చేస్తుంది, ఆహ్లాదంగా ఉంటూ ఉంటుంది. ఆ మూర్తి ఎందుకు అట్లా ఉంది అంటే, ఆయన భక్త సులభుడు, యుద్ధం చేశాడు, ఆ హిరణ్యకశిపుని చంపేశాడు, బాగా ఉగ్రంగా ఉన్నాడు, దేవతలు కూడా దగ్గరికి వెళ్ళలేపారు, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి వెళ్ళలేకపోయింది. కానీ భక్తుడు అయినటువంటి ప్రహ్లాదుని ముందుకు పంపిస్తాడు, బ్రహ్మగారు ఒరే నీకోసం వచ్చాడురా, నువ్వు వెళ్తాను సాధిస్తాడమ్మ చూడరా అని. వెళ్ళంగానే కూల్ అయిపోయాడు మొత్తం అంతా, ఫ్రీజింగ్. ప్రహ్లాదుని చూడంగానే నరసింహస్వామి మొత్తం అంతా కూడా చల్లబడిపోయాడు. అలాంటి శాంతమూర్తిని మనం వాళ్ళకు ఉపాసిస్తున్నాం. ఆయన ఉగ్రమూర్తి అండి, అంటే ఉగ్రమూర్తి అనుకో, నీ భావన అట్లా ఉంది అంటే నీకు ఇంకా అయోగ్యతలోనూ ఉన్నావు, అయోగ్యంలోకి రాలా. ఆ దేవతామూర్తులు అందరూ కూడా, మనం ఉపాసించే వాళ్ళందరూ కూడా శాంతమూర్తులే. చండి కానీ, కాళి కానీ, మీరు చెప్పిన భద్రకాళి, వీరభద్రుడు అందరూ శాంతమూర్తులే మనం ఉపాసించే తీరులో, దక్షిణాచారంలో.
అటువంటి సాంప్రదాయంలో నిత్యంలో శ్రీచక్రవర్తితో ఉంది అంటే అందులో వారాహి రాజశ్యామలా ఉన్నారు. అక్కడ వారాహి నవరాత్రులు ఒక్కటే చేయొచ్చా అని అడగాలి ప్రశ్న. ఎందుకంటే నువ్వు లలితను ఉపాసించు, నువ్వు దసరా నవరాత్రులు చేయాలి. శివాలయాల్లో కానీ విష్ణువాలయాల్లో కానీ లేకపోతే అమ్మవారి దేవాలయాల్లో కానీ దసరా ఉత్సవాలు చేసుకోవాలి. నువ్వు ప్రత్యేకించి అక్కడ దసరా మహోత్సవాల్లో శ్రీమాత ఆవిడ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపంగా ఉన్న శ్రీమాతను ప్రత్యేకంగా నువ్వు ఇక్కడ లలిత అనేటువంటి రూపంగా తీసుకొచ్చి ఇక్కడ వారాహిని ప్రవేశపెట్టి వారాహి నవరాత్రులు కూడా చేస్తాను గుళ్ళు అంటే ఆగమ శాస్త్రంలో ఉత్సవాలు చేసుకోవడం కోసమే దేవాలయాలు. ఆ ఉత్సవాలు కూడా ఒక పద్ధతి ఉండాలి, ఆ పద్ధతి ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కల్పంలో ఉన్నటువంటి ఏ ఉత్సవాలైనా సరే చేసుకోవచ్చు ఆ దేవాలయంలో. సాంప్రదాయంలో లేదండి అనడానికి లేదు, సాంప్రదాయాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సత్సాంప్రదాయం అయితే ఆ సత్సాంప్రదాయం ఎట్లా తెలుస్తుంది? దానికి ఒక పురాణం కానీ ఒక శాస్త్రం కానీ దాన్ని సపోర్ట్ చేసేవిగా ఉండాలి. అవి సత్సాంప్రదాయాలు. ఆ సత్సాంప్రదాయాల్లో భాగంగా వారాహి ఒకటి చేస్తే కుదరదు. వారాహి నవరాత్రులతో పాటు ఇద్దరు ఉన్నారు గారు చెరు పక్కన. ఇప్పుడు లలితకి ఒక పక్కన ఉన్నటువంటి వారాహిని చేస్తే రెండో పక్కన ఉంటే రాజశ్యామలు వదిలేస్తే బ్యాలెన్స్ తప్పుతుంది. కాబట్టి రాజశ్యామల నవరాత్రులు కూడా చేయాలి దేవాలయాల్లో చేసేటైతే కనుక. చేయకూడదని ఎక్కడా లేదు, దేవాలయాలు కట్టిందే వాటి కోసం. చక్కగా అనుష్ఠానం చేయొచ్చు, అనుష్ఠించాలి, వాటిని ఉపాసించాలి, వాటిని అట్లాగే నడుపుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ వామాచారంలో అనే మాట అజ్ఞానం. దేవతామూర్తులు మనం ఉపాసిస్తూ మనం చక్కగా దేవాలయాల్లో చేస్తున్నా దక్షిణాచార విధానంతోనే చేస్తున్నాం. ఇదే మూర్తులు, ఇదే దేవతామూర్తులకి వామాచారంలో వాళ్ళు మళ్ళీ అర్చన చేసుకుంటారు. వాళ్ళ విధానాలు వేరు. చెప్తానే పరమశివుడు కూడా దక్షిణాచారంలో మనం ఇక్కడ చక్కగా పంచాక్షరి అనుష్ఠానంతో నమ్మకంతో అభిషేకం చేస్తున్నాం. ఈ పరమేశ్వరుడికే మళ్ళీ వామాచార విధానంలో అనుష్ఠానాలు ఉన్నాయి. అది మంత్రశాస్త్రంలో విధానం అదంతా కూడా. ఉపాసకులు వివిధ రూపాల్లో వాళ్ళకి కావాల్సిన రీతిని వాళ్ళు అనుష్ఠించుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వామాచారం ఉన్నాడు, ఇంకా ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దేవతామూర్తిని ఆలోచిస్తూ ఉంటాడు. మరి అది మనకి సంప్రదాయం కాదు, అర్థమైందా? అలా అని ఇక్కడ ఖాళీకి సంబంధించిన పూజలు, మళ్ళీ చిన్న మస్తాకి సంబంధించిన పూజలు, తారకు సంబంధించిన పూజలు అని చేయొచ్చా అంటే, ఒక సాంప్రదాయంలో ఇప్పుడు శ్రీశైలంలో దసరాల్లో వేసే అవతార మూర్తులు, కనకదుర్గుడిలో వేసే అవతార మూర్తులు వేరు. ఈ అవతార మూర్తులను ఇక్కడ అనుష్ఠిస్తున్నాం కాబట్టి ఈ అవతార మూర్తులు ఇట్లా నడుపుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడ. అంతేగాని మళ్ళీ అక్కడ ఉన్న అవతార మూర్తుల యొక్క విధానాలను తీసుకొచ్చి ఇక్కడ అనుష్ఠించరు. అలాగా ఒక విధానం సాంప్రదాయం ఉంది. అంతేగాని ఇక్కడ లలిత సంబంధమైనటువంటి అనుష్ఠానాలు జరిగేటువంటి కనకదుర్గ క్షేత్రంలో, లేకపోతే మళ్ళీ మన చుట్టుపక్కల శివాలయాల్లో వారాహి నవరాత్రులు ప్రారంభం చేసాం కదా అని, అది చేయొచ్చని చేయకూడదని, వామాచారమని తాంత్రికమని, ఇవన్నీ పిచ్చి మాటలు. తెలియక అజ్ఞానంతో మాట్లాడే వాళ్ళ మాటలు మనం పరిధిలోకి కూడా తీసుకోకల. పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఎవరికే ఉండదు, ఉన్నంతలో పరిపూర్ణత సంపాదించుకోవాలి. ఆ పరిపూర్ణత లేకపోవడం మూలంగానే మంత్రశాస్త్ర అవగాహన లేకపోవడం, అప్పటికప్పుడు ఏదో ఇన్స్టెంట్గా ఆ కాన్సెప్ట్ని మాట్లాడేయాలనే ఉద్దేశంతో దొరికిన నాలుగు పుస్తకాలతో చేసి మాట్లాడితే అపహాస్యంగా ఉంటుంది. ఈ శాస్త్రానికి మొదళ్ళు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి మూలం చదువుకుంటే చాలా విశేషం, పెద్ద సముద్రం మంత్రశాస్త్రం అంతా కూడా. అన్ని రకాల ఆచార క్రమాలతోనూ ఒకే దేవతామూర్తిని అనుష్ఠించే విధానాలు ఉంటాయి. ఒక్క శివుడికి అన్ని రకాల ఆచారాల్లోనూ శివుడికి సంబంధించిన అనుష్ఠానం ఉంటుంది. అఘోరాలు ఉన్నారు, వాళ్ళు శివుని ఆరాధించట్లేదా చెప్పండి? వాళ్ళు చేసే విధానం వేరు, మనం చేసే విధానం వేరు. మనం అమ్మవారిని ఆరాధిస్తున్నాం, వాళ్ళు అమ్మవారిని ఆరాధిస్తున్నారు, తేడా లేదా? ఇక్కడ ఆ కల్పాలు అట్లా రాసిపెట్టి ఉన్నాయి కాబట్టి కల్పం పూర్తిగా తెలుసుకుని అనుష్ఠిస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ దక్షిణాచార విధానంలో మన దేవాలయాల్లో వారాహి నవరాత్రులు చాలా స్పష్టంగా ప్రతి దేవాలయాల్లో నిర్వహించుకోవచ్చు. అది భక్తులకి ఆ యాజమాన్యానికి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. రెండవది ఏంటంటే, కేవలం వారాహి నవరాత్రులు తాపడం మాత్రం ఇబ్బందికరం, అట్లా చేయకూడదు. శ్యామలా నవరాత్రులు కూడా చేయాలి, ఎందుకంటే లలితకి అటు ఇటు ఇద్దరు ఉన్నారు కాబట్టి. ఇక్కడ మొదలెట్టామంటే అక్కడ శ్యామలా నవరాత్రులు కూడా చేసేయాలి, రెండు చేసే ఆపుతూ ఉండాలి. ఇలాగ ఆగమ విధానాల్లో దేవాలయాల్లో దక్షిణాచార విధానంతో వారాహి నడవడం ఇబ్బంది కాదు. అలా అని ఈ వారాహి మంత్రాన్ని అనుష్ఠించేటువంటి ఉపాసకులకి రాత్రిపూట రెండో యామంలో అనుష్ఠానం చాలా విశేషంగా చెప్పబడింది. అలా అని వాళ్ళు వామాచార తంత్రంలో లేరు, తాంత్రికులు కాదు వాళ్ళంతా కూడా, వాళ్ళు కూడా దక్షిణాచార ఉపాసకులే తెలియాలి. చాలా గొప్పదైనటువంటి అమ్మవారి యొక్క చరిత్ర గురించి మనం ఈ నవరాత్రుల్లో తెలుసుకోవడం అనేది నాకు కూడా దానికోసం ఒకసారి శోధన చేసే యోగ్యం కలిగించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ స్వస్తి.